Anantapuram! You will cinema function Jaragavanta. నా చెప్పారు అనంతపూర్లో పెడదాం బాగుంటుంది అన్నారు ఆరు గంటలు ప్రయాణం పర్లేదు అంటే పర్లేదు అన్నాను ఆ ఆరు గంటల సంగతి చెప్పారు కానీ అక్కడి నుంచి ఇక్కడి దాకా రావటం గంట పట్టిన విషయం ఎవరికి చెప్పలా అడుగుతూ ఉంటారు ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ అని ఎదుగో ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది ముందుగా ఇక్కడ విచ్చేసిన బోయపాటి గారికి చాలా థ్యాంక్ యూ మీరు చెప్పినట్టు రిబ్బన్ కట్టింగ్ మీ చేతిలో జరిగింది కాబట్టి సగం హిట్ అనుకుంటున్నా అండ్ జనరల్గా లాస్ట్ మాట్లాడాలి కానీ ఒక్కసారి మా డైరెక్టర్ సార్ లింగు సార్ జనరల్గా లాస్ట్ మాట్లాడాలి కానీ ఫస్ట్ మాట్లాడతాను ఈయన గురించి ఎందుకంటే ప్రీవియస్ ఈవెంట్లో ఒకటి జరిగింది ఈయన చాలామంది పేర్లు మర్చిపోతూ ఉంటారు దాని తర్వాత బాగా ఫీల్ అయిపోతారని చెప్పేసి సార్ నేను కవర్ చేస్తానని చెప్పి ప్రీవియస్ ఈవెంట్లో ఈయన మిస్ అయిన పేర్లన్నీ కవర్ చేసి ఈయన పేరు మిస్ అయ్యా సో ఇప్పుడు కూడా ఏదో పేరు మర్చిపోయాను మీరు గుర్చేయండి అంటే ఆగండి ఫస్ట్ మీ పేరు చెప్పాలని చెప్పి అంటే చాలామంది మీట్ అవుతూ ఉంటాం ఇండస్ట్రీలో కానీ ఒక మంచి మనసు ఉన్న మనిషి సినిమా డైలాగ్లో అనిపిస్తుంది కానీ జెన్యున్గా నిజంగా ఒక చాలా మంచి మనసు ఎవ్రీ డైరెక్టర్ తను తీసే సినిమా కానీ తన హీరో క్యారెక్టర్ కానీ వాళ్ళ ఓన్ క్యారెక్టర్ మీద బేస్ అయి ఉందని నేను నమ్ముతాను ఐ థింక్ ఈ సినిమాలో ఉన్న ప్రతి జెన్యున్ ఎమోషన్ నేను జెన్యున్గా ఫీల్ అయింది బికాస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ జెన్యున్ పీపుల్ హవ్ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు చాలామంది తెలియదు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మనం చాలా కమర్షియల్ హిట్స్ చూసిన సినిమాలు దాంట్లో చాలా సీన్స్ ఈయన సీన్స్ నుంచి ఇన్స్పైర్ అయినాయి ఆ విషయం చాలామంది తెలియదు ఆ డైరెక్టర్స్ వచ్చి నాకు చెప్పారు సో యూర్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ ఈసారి డైరెక్టర్గా తెలుగు సినిమా ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు చెప్తున్నారు సార్ ఫస్ట్ టైం తెలుగు సినిమా అంటే ఏంటో చూసాను అనంతపురంలో అన్నారు ఇదే ఉంది రిలీజ్ అయిన తర్వాత సినిమా నచ్చితే చూపిస్తారని చెప్పా అండ్ ఈ సినిమా తమిళ ట్రైలర్ లాంచ్ చేసినందుకు శివకార్తికేయన్ గారికి చాలా థ్యాంక్స్ రొంబ నన్రి బ్రదర్ అండ్ అందరికీ ఈ సినిమా డిఎస్పీ వి మిస్ యూ వి లవ్ యూ ఆది బ్రదర్ ఏరి అసలు మొత్తం అసలు కనపట్ల ప్రపంచంలో ఏరి ఆది వెళ్ళిపోయారా ఓకే ఆది బ్రదర్ వాజ్ ఇన్ లవ్లీ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ సో మచ్ కృతి వాజ్ బ్యూటిఫుల్ వర్కింగ్ విత్ యూ మీ దెబ్బకి అందరూ భయపడి పారిపోతున్నారు వారియర్ July 14th రిలీజ్ అవుతుంది థియేటర్లో కలుద్దాం లవ్ యూ అనంతపూర్ అండ్ మై డియరెస్ట్ ఫ్యాన్స్ ఐ లవ్ యూ